వస్తుంది పార్టీలోకి. అంటే విల్ టేక్ అనదర్ 10 ఇయర్స్, అట్ లైక్ ఫైవ్ ఇయర్స్ అండి. ఒక 5 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం తప్పకుండా కాదు. బట్ ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీని అలా నిలబెట్టి ధీటుగా ఒక మహాశక్తిగా నుంచోబెట్టాలంటే భువనేశ్వర్ గారి ఎంట్రీ అనివార్యం. స్త్రీ మూలకం అండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బలమే శుక్రబలం. శుక్రుడు మనం జనరల్గా కళ్ళకి, అంటే శుక్రచంద్రులు ఎప్పుడూ కళ్ళకి, కళారంగానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళతో ఉన్న కాంటాక్ట్స్ వల్లనే ఆయన ఈరోజు వరకు ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆయన స్టార్టింగ్ బేస్ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వరకు చూసినట్టయితే అందరూ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండెడ్ పీపుల్. అంటే శుక్రబాలం, చంద్రబాలం కళలు, ఆర్ట్స్. ఒకవైపు బాలకృష్ణ గారు, ఆయన బాలకృష్ణ గారు ఆయన ఇనిషియల్గా సపోర్ట్ చేసిన రామోజీరావు గారు, మామగారు, ఆయన గురువు గారు అంటే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గారి దగ్గర చేశారు. ఇలా ఎటు చూసినా ఆయనకి శుక్రయోగం ఎక్కువ. ఈరోజు మీరు ఇప్పుడు మనం ఎవరినైతే అనుకుంటున్నామో స్త్రీ శుక్రయోగం ఉన్న అంటే లేడీస్ కదండి, ఇప్పుడు అయితే కోడలు రావాలి లేకపోతే మదర్ రావాలి. బట్ అంటే పండిట్స్ ఆర్ సజెస్టింగ్ దట్ భువనేశ్వర్ గారి జాతకం చాలా బలంగా ఉందండి. బలంగా ఉందండి, అపోనెంట్ని కూడా చూడాలి కదా మనం. ఇప్పుడు ఏంటంటే ఒకటి గమనించాలండి, 58 ఇయర్స్ అనుకుంటే శని రెండోసారి గమనంలోకి వస్తాడు, సెకండ్ స్పెల్. ఇప్పుడు అలాగే వయసులో ఉన్న ఆయన్ని కంపేర్ చేసాం అనుకోండి, ఇతనికి నీచభంగ రాజయోగం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈయనకి యోగం ఎలాగా శుక్రయోగం, ఆయనకు కూడా శుక్రయోగం. శుక్రయోగం ఆంధ్ర వాస్తు ఒకరికే ఫేవర్. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి మనం గమనించినట్టయితే కొన్ని చూడండి, ఫౌండేషన్ క్యాపిటల్ ఫౌండేషన్ వేసిన తర్వాత ఆయన చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. డిలే చేసుకున్నారు, డిలే చేశారు, ఇష్యూస్ కూడా వచ్చాయి కదండి ఆయనకి. ఆయన లైఫ్లో కొన్ని ఇష్యూస్ పైకి రావడం, మళ్ళీ రీముహూర్తం చేసి దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్లు అవి చేశారు మీరు గమనించినట్టయితే. అంటే ఫౌండేషన్ పడినప్పటి నుండి ఆయనకు ఒక ఇండికేషన్ ఉంది ఏపీ, అంటే అతను కొద్దిగా యాంటీ వాస్తులా పనిచేస్తుంది. అతను అన్నాళ్ళు రూల్ చేసిన దగ్గర కూడా గ్రిప్ ఒకసారి అంత మెజారిటీ రాదు కదండి. అది అట్లీస్ట్ అంటే యోగానుసారం చూసినట్టయితే అది యోగం అనే చెప్పాలి, ఎందుకంటే అంత మెజారిటీ రావడం అనేది అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లీడర్కి జాతకరిచ్చే ఉన్న ఇదే కాబట్టి ఈవిడ చూస్తే ఈవిడ రావడం వల్ల పార్టీ నిలబడుద్ది. మిగిలిన ఫౌండేషన్ అనేది జాతకరిచ్చే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళబోతుందండి. అంటే నేనేది ఇప్పుడు మేడం భువనేశ్వర్ గారు ఎంట్రీ ఇస్తే తెలుగుదేశం పార్టీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. అంటే సింగిల్గా వెళ్తే, అంటే వాళ్ళు సజెషన్, పండితులు వాళ్ళు ఆమెకు సజెస్ట్ చేసింది ఏంటంటే సింగిల్గా వెళ్తేనే తెలుగుదేశం పార్టీ 140 స్థానాలు, అది కూడా భువనేశ్వర్ గారి నేతృత్వంలో వెళ్ళాలి. అంటే ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తేనే ఈ నెంబర్ పెరుగుతుంది అంటారు, సర్జ్ ఉంటుంది తెలుగుదేశానికి. అంటే గోల్ రీచింగ్ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పేది అదే అంటున్నా, రీచింగ్ తర్వాత సస్టైనబిలిటీ ఎలాగ సాధ్యం అవుతుంది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం చూశారు, ప్రజలు కూడా అనుభవించారు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే చెప్తారో యోగంలో గెలుస్తారు. ఎందుకు నీచభంగ రాజయోగం ఉన్నది అవతలాయనికి, యువతలాయనికి యోగం ఉంది, కానీ డిజాస్టర్ కూడా ఉంది ఇక్కడే. ఇప్పుడు మీకు పార్టీ డిజాస్టర్ అంటారు కదండి, ఇప్పుడు పార్టీ డిజాస్టర్ ఉన్నప్పుడు వ్యక్తుల్ని చూజ్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఇక్కడ మీకు అలాగే ఎలా చెప్పాలంటే రాముడికి ముహూర్తం పెట్టిన గురువులు ఎలా ఫెయిల్ అయ్యారో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న పండితులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వశిష్ఠ మహర్షి, సతానంద మహర్షి ఇద్దరు ఫెయిల్ అయినట్టే. అంతేనండి, ఒక ఆయన పట్టాభిషేక ముహూర్తం పెడితే ఇంకొక ఆయన కళ్యాణ ముహూర్తం పెట్టారు. మీకు అదే అండి, వాళ్ళే ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు జరుగుతున్న గోచారాలు ఇచ్చే వీళ్ళు ఫెయిల్ అవ్వరు, ఇది కరెక్ట్ అథెంటికేషన్ అని మనం చెప్పాలి. అక్కడ వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఒక దైవిక కార్యం ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యారు. మరి ఇక్కడ మనం అదే అంటున్నాం కదండి, ప్రజల బట్టి యోగం కదండి, పాలకులు బట్టి యోగం కాదు. మరి ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అడ్వకేట్ చేస్తున్నారు, భువనేశ్వర్ గారి జాతకం చాలా బలంగా ఉంది, చంద్రబాబు గారికి కూడా వారికి సన్నిహిత సిద్ధాంతులు చెప్పారట, తెనాలిలో ఒక ఆయన ఉంటారు పేరు నాకు తెలియదు, వారు చెప్పినట్టు తెలిసింది. భువనేశ్వర్ గారి జాతకం, అమ్మగారి జాతకం చాలా బాగుంది, ఆవిడని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చి మీరు వెళ్ళగలిగితే గనక అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. తెలుగుదేశం ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్తో నిమిత్తం లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయగలరు అని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు ఐదుగురు చెప్పారు. సో అంటే అది దట్స్ అ పొలిటికల్ డెసిషన్, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తులోకి వచ్చారు కాబట్టి అది పొలిటికల్గా జరిగే వ్యవహారం. నేననేది అంటే ఆస్ట్రలాజికల్గా
ఈ సజెషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏమైనా రీథింకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? యాక్చువల్ కంప్లీట్గా అకల్టిజం మీద బేస్ అయితేనే కానీ తెలుగుదేశం రాదండి. గెలిచినా కూడా సస్టైన్ అవ్వడం కష్టం. సస్టైన్ అవ్వాలంటే అకల్టిజం ఉండాలి, కంపల్సరీ. మానవాతీత శక్తుల మీద కంపల్సరీ ఆధారపడి ఉండాలి. అంతేనండి. ఎందుకంటే మీరు జనరల్గా మనం ఫౌండేషన్ చూసుకున్నారా, ఎన్టీ రామారావు గారికి చాలా బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఆస్ట్రాలజీ మీద అవనివ్వండి, అంటే అకల్టిజం మీద బిలీఫే కాదు, ఆయనకి పట్టు కూడా ఉంది. ఆయన బాగా, ఆయన చాలామందికి తెలియని, పెద్దవాళ్ళు చెప్తుంటారు, చాలామంది తెలియని అంశం ఏంటంటే ఆయన విస్తృతంగా చదువుకున్నారు, పరిశోధించారు. ఆయన మీరు ఒకటి గమనించారో లేదో, ఆయన 6 ఇయర్సే పాలించారు, కానీ ఈరోజు కూడా హీఈస్ ద బెస్ట్ లీడర్. మన రామరాజ్యం అంటే ఆయనే చెప్పుకుంటాం కదా ఆంధ్రప్రదేశ్. మనకి ఎందుకంటే ఆ యోగం అకల్టిజం మీద ఉంటుందండి. ఇప్పుడు మనం అంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే అడ్మినిస్ట్రేషన్ చూస్తారు, కానీ ఆయనకి యోగం వచ్చిందంతా కళలకే, సంబంధమే లేదు. ఇప్పుడు మనం ఏదైతే అంటే ఆవిడ జాతకం బలీయమైంది, కానీ ప్రజలను పాలించే యోగం లేదా అనేది కావాలి. ఇప్పుడు పోనీ ఒకటండి, రెమెడీ పాటకు వద్దాం. ఇప్పుడు ఓకే, ఆవిడ జాతకం వల్ల, ప్రస్తుతం ఆమెకున్న యోగం వల్ల పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. అంతేనండి. తీసుకొచ్చిన తర్వాత సస్టైన్ చేసుకోవడానికి కావాల్సిన రెమెడీస్ అండ్ మీ బొట్ట వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తారా పైన అడిగితే? అకల్టిజంలో చూడాలి సార్, ఎందుకంటే మీ యొక్క అంటే మీకు ఎలా చెప్పాలంటేనండి, మనం జనరల్ లైఫ్లో ఎలా చూస్తాం, పెళ్లి చేస్తేనే ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే మీకు నాకు మ్యాచ్ చూస్తాను. ఇప్పుడు మీకు నాకు మ్యాచ్ అవ్వని గురువు వచ్చి చెప్తే మనం రాముడి విషయంలో జరిగినట్టే ఉంటుంది. ఇప్పుడు సాక్షాత్ దేవుడి విషయంలోనే గురువులతో తప్పు చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు ఇప్పుడున్న టైంలో మీరు గమనించినట్టయితే ఆస్ట్రాలజిస్ట్ ఎక్కువ ఫెయిల్ అవుతారు. ఎందుకు అనుకుంటున్నారు? గురువు శుక్రుడింట్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో జనరల్ ఆస్ట్రాలజీలు అందరూ ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు అలాంటి జన్మ జరుగుతుందా? ఇప్పుడు ఏప్రిల్లో గురువు వృషభంలోకి వెళ్తాడు, దాని తర్వాత తన శత్రువైన మిథునంలోకి వెళ్తాడు. తాంత్రిక విద్య ఉన్నవాళ్ళు తప్ప జనరల్ అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. ఇది కూడా స్పిరిచువలే కదా, తాంత్రికం కూడా స్పిరిచువలే కదా. స్పిరిచువల్ కానీ అబ్నార్మాలిటీ అండి. ఓకే, ఇప్పుడు అమ్మవారి చేతిలో అన్ని ఆయుధాలు ఉంటాయి, కానీ అయ్యవారి చేతిలో ఒక్క ఆయుధం ఉంటుంది. అంటే త్రిశూలం, అంటే నెంబర్ ఆఫ్ హ్యాండ్లర్స్ ఎప్పుడు కూడా శక్తులు అండి. ఓకే, మనం తంత్రం అనేటప్పటికి మెయిల్ ఫామ్ ఎనర్జీస్తో ఎప్పుడు పూజలు చేయం, మీరు గమనించి అబ్జర్వ్ చేస్తే అంటే విష్ణుమూర్తి తంత్రం అని చెయ్యం, శివతంత్రం అని చెయ్యం. తంత్రాలు అమ్మవారులే, దేవీ తంత్రాలే ఉంటాయి ఎక్కువ ఉంటాయండి, దశ మహావిద్యలు. రైట్, మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక అంశం, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, వారికి ఇటు జ్యోతిషాస్త్రంలోనూ అటు తాంత్రిక పరంగానూ అపారమైన పట్టు ఉంది. ఆయన ఏదో శృత పాండిత్యం కాదు, ఆయనది స్వయంగా ఆయనకి నేర్చుకున్నారు. ఆ విషయంలో ఆయన అపహాస్యం చేసిన వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు, బట్ ఆయన వాటి మీద పట్టు సాధించలేదు. అవునండి, ఆయన మీద ఒక నింద చేస్తూ ఉంటారు, నిందో వాస్తవం అని తెలియదు. ఆయన ఇట్లాగా తాంత్రికులు ఎవరో చెప్పారని చెప్పేసి శవ పూజ చేశారని చెప్పేసి పాశుపతం అండి. దాని అది ఏంటండి, మామూలుగా తాంత్రంలో దాన్ని ఏమంటారు? శవపాశుపతం అంటారు. జనరల్గా ఏంటంటే పదవి కోసం చేసిన తర్వాత పదవిలోనే చనిపోతారు. అంటే ఆ పదవి కంప్లీట్గా అడాప్ట్ అయి ఉంటుంది, అంటే ఒక సోల్ ఎనర్జీని తీసుకొని ఏదైతే పదవి చేస్తారో పబ్లిక్లో ఆ సోలు ఆయన్ని ఆ యోగం డిస్టర్బ్ అయితే పట్టుకెళ్ళిపోద్ది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆయన డెత్ కూడా